అభివృద్ధి పేరుతో ఎన్నికల్లో అన్ని పార్టీలు నిలబడకుండా గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేశారు. ఏకగ్రీవం పేరుతో వార్డు సభ్యులకు సంబంధం లేకుండా ఇష్టానుసారంగా సంతకాలు పెట్టించుకుని పంచాయతీ నిధులను అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ పంచాయతీలో నలుగురు వ్యక్తులు సమావేశం ఉందని పిలిచి సంతకాలు తీసుకున్నారని, అసలు ఏం జరిగిందో తమకు చెప్పడం లేదని, తీరా చూస్తే 30 లక్షల రూపాయల పనులు పంచాయతీలు తీర్మానం చేసినట్లు చూపించారని అన్నారు. ఆ పనులను కూడా ఆ నలుగురే నిర్వహిస్తూ వార్డు సభ్యులుగా తమకు కూడా తెలియజేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులతో పనులు చేస్తూ ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిధులతో పనులు నిర్వహిస్తున్నారని, గ్రామాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇదేమిటని అడిగితే మిమ్మల్ని ఏకగ్రీవం చేశాం అంటే మీరు మాట్లాడవద్దని, తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్న పనులపై చర్చ జరగాలని, అత్యవసర పనులను పక్కన పెట్టి అవసరం లేని చోట నిధులను ఉపయోగిస్తున్నారని పంచాయతీ కార్యదర్శికి 8 మంది వార్డులు సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. 11వ వార్డు నెంబర్ని ఈ మా వార్డులో కొన్ని బజార్లోని మట్టి తోలుతున్నారు. అది నాకు తెలియకుండానే జరిగిపోతుంది. నేను ఆ బజార్కి వెళ్తే నువ్వు వార్డు నెంబర్ ఎన్ని వార్డు నెంబరే, నువ్వు మట్టి జరుగుతున్నా కూడా ఈ బజార్లకు తోలట్లేదు. కొంతమంది అధికార పార్టీ వాళ్ళు ఇట్లా కాంట్రాక్ట్లు తీసుకొని మాకు ఎదురాలి అని చెప్తున్నారు. అట్లానే వార్డులు చంద్రగొండ మండలంలో ఉన్న వార్డులు మొత్తం పరిస్థితి అట్లానే ఉంది. మమ్మల్ని గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కలిసి గ్రామ వార్డు నెంబర్లుగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న మాకు అవమానంగా జరుగుతుంది. గ్రామ పంచాయతీలోని కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ మాకేమీ తెలియపరచట్లేదు. కనుక ఇక నుంచి అయినా తెలియపరిచి ఏ వార్డు నెంబర్కి అందరికీ ఏ ఎక్కడ ఏం చేయాలి, ఏ వార్డు ఎవరికి ఎక్కడి నుంచి ఉందో అది కూడా తెలియపరిచి మాకందరికీ న్యాయం చేయాలి. ఇంకోట ఈ సమస్యల మీద గ్రామ పంచాయతీ జరగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిపించి మళ్ళీ నెక్స్ట్ మంచి పనులకైనా న్యాయం. నా పేరు విజయ కుమారి, 7వ వార్డు నెంబర్ని. మా పంచాయతీ ఆఫీస్లో పనులు అని తీర్మానానికి పిలిపిస్తున్నారు. మా చేత సంతకాలు పెట్టించుకుంటున్నారు కానీ మాకు వివరంగా అయితే ఏమి చెప్పట్లేదు. కనీసం ఏదైనా పనులు జరిపించినా కూడా మమ్మల్ని పిలవట్లేదు. మాకంటూ ఒక బాధ్యత ఏమీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. మా సమస్యని మేము 8 మంది వార్డు మెంబర్లను కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసి దీన్ని మేము అంగీకరించాము.